సో ఎస్టర్ డే మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాను నేను వాట్ ఈ ద ప్రోడక్ట్స్ చేశారా త్రీ మిథాయిల్ పెంటీన్ రియాక్ట్ విత్ బ్రోమిన్ వాట్ ఈ ద ప్రోడక్ట్ వాట్ ఈ ద ప్రోడక్ట్ కాదు కాదు రాంగ్ ఆన్సర్ నిన్న మనం డిస్కషన్ చేశాం బ్రోమిన్కి సెలెక్టివిటీ ఎక్కువ క్లోరిన్కి సెలెక్టివిటీ తక్కువ బ్రోమిన్ ఎక్కడైతే స్టేబుల్ కార్బోకాటన్ వస్తుందో అక్కడ మాత్రమే యాడ్ అవుతుంది

వాట్ ఈస్ వన్ బై ప్రైమరీ కార్బన్ ఏ కార్బన్ లింక్డ్ విత్ ఓన్లీ వన్ కార్బన్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కార్బన్ దిస్ ఇస్ ద ప్రైమరీ లాస్ట్ ది దిస్ ఈజ్ ద ప్రైమరీ ఓకే దిస్ ఈస్ ద సెకండరీ ఇట్ ఈస్ ఆల్సో సెకండరీ దిస్ ఈస్ టెర్షరీ ఓకే సో అన్నిటికన్నా నిన్న మనం ఏం చెప్పాం టెర్షరీ గ్రేటర్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ అన్నాం అవునా కాదా టెర్సరీ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ సెకండరీ దెన్ ప్రైమరీ సో టెర్సరీ మోర్ స్టేబుల్ కాబట్టి బ్రోమిని ఎంట్రా అంటే టెర్సరీ కార్బన్ దగ్గరికి పోతుంది సో టెర్సరీ కార్బన్ దగ్గరికి పోతుందంటే ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ ఉన్నటువంటి ప్రోడక్ట్ మనకు వస్తుంది క్లియర్ రైట్ వాట్ అబౌట్ సెకండ్ వన్ సెకండ్ వన్ ఇక్కడ కూడా ఏంట్రా అంటే ఇది ప్రైమరీ వన్ డిగ్రీ అంటే అది ప్రైమరీ అన్నట్లు ఇది కూడా ప్రైమరీ సెకండరీ 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 ఇక్కడ ఉన్నటువంటిది ఏంట్రా అంటే టెర్షరీ కార్బన్ టెర్షరీ కార్బన్ సేమ్ టెర్సరీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ కాబట్టి బ్రోమిన్ కి సెలెక్టివిటీ ఎక్కువ కాబట్టి ఏమవుతుంది టెర్సరీ కార్బన్ దగ్గర ఉన్నటువంటి బిఆర్ ఏర్పడుతుంది అంటే ఎక్కడైనా ఏర్పడవచ్చు చూడండి ఇక్కడ బ్రోమిన్ అయినా ఉండవచ్చు ప్రోడక్ట్ లేదా ఇక్కడైనా ఉండవచ్చు ఎనీ వన్ దట్ ఈస్ ద ప్రోడక్ట్ నౌ దిస్ వన్ దిస్ వన్ ఇట్ ఈస్ ద ప్రైమరీ ప్రైమరీ కార్బన్ దిస్ ఈస్ దిస్ ఈస్ ద ప్రైమరీ కార్బన్ సెకండరీ 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 అన్ని సెకండరీలే ఇది మాత్రం ఏమవుతుందంటే టెర్సరీ కార్బన్ వస్తుంది దిస్ ఈ ద టెర్సరీ కార్బన్ సో స్టెబిలిటీ టెర్సరీ స్టేబుల్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ అన్నాం కాబట్టి ఇక్కడ బీఆర్ యాడ్ కాదు ప్రైమరీ కార్బన్ దగ్గర బీఆర్ యాడ్ కాదు ఎందుకు కాదు అంటే అన్స్టేబుల్ సెకండరీ కార్బన్ దగ్గర కూడా బీఆర్ యాడ్ కాదు ఎందుకంటే అన్స్టేబుల్ టర్షరీ కార్బన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్టేబుల్ కాబట్టి స్టేబుల్ కార్బోకాటయాన్ ఆర్ స్టేబుల్ రాడికల్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఏంటంటే బిఆర్ అనేది వెళ్తుంది సో ద ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఏమవుతుంది ఇదంతా పోతుంది ఇక్కడ అంతా పోతుంది ఇక్కడ మాత్రమే బిఆర్ అనేది ఉంటుంది దిస్ ఈస్ ద ప్రోడక్ట్ దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఇట్ ఈస్ అ కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ బ్రోమిన్తో సెలెక్టివిటీ అనేది ఎక్కువ క్లోరిన్కి సెలెక్టివిటీ తక్కువ నౌ లెటర్ సిస్ ఈస్ ద ప్రాడక్ట్స్ చూడండి బ్రొమ్మితో రియాక్షన్ జరిగితే ప్రైమరీ కార్బన్ దగ్గర ఉంటే ట్రేసెస్ అంటే చాలా తక్కువ ఇది టెర్సరీ దిస్ ఈస్ ద టెర్సరీ మ్యూట్ లో పెట్టండి నేను పెట్టాల్సింది వస్తుంది మీటో సో ఇది ప్రైమరీనే ఇది సెకండరీ ఇది ప్రైమరీ ప్రైమరీ దగ్గర బ్రోమిన్ యాడ్ కాదు ఒకవేళ యాడ్ అయితే వచ్చేటువంటి ప్రోడక్ట్ అనేది చాలా లెస్ పర్సంటేజ్ జస్ట్ వన్ పర్సెంటేజ్ ఓన్లీ ఎస్ఐడి వి ద సెలెక్టివిటీ ఆఫ్ బ్రోమిన్ ప్రైమరీ కార్బన్ దగ్గర వన్ పర్సెంట్ ఉంటే సెకండరీ కార్బన్ దగ్గర ఎయిటీ పర్సెంట్ ఉంటుంది టెర్సరీ కార్బన్ దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ పర్సెంట్ సో ద మ్యాక్సిమమ్ సెలెక్టివిటీ బ్రోమిన్ టెర్సరీ కార్బన్ దగ్గర మ్యాక్సిమమ్ సెలెక్టివిటీ కాబట్టి మనకు టర్షరీ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ మనకు మేజర్ దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వాట్ అబౌట్ సెకండ్ వన్ సెకండ్ వన్లో కూడా అంతే బీఆర్ ఫస్ట్ కాంపౌండ్ ట్రేస్ టిఆర్ మీన్స్ ట్రేస్ ట్రేస్ అమౌంట్ మైనర్ అది కూడా మైనరే నెక్స్ట్ టెర్సరీ కార్బన్ దగ్గర బ్రోమిన్ అయితే దట్ ఈస్ ద మేజర్ థర్డ్ కాంపౌండ్ థర్డ్ కాంపౌండ్ బ్రోమిన్ ఎస్ ప్రైమరీ కార్బన్ దగ్గర గనుకుంటే ట్రేస్ అన్నాం టర్షరీ కార్బన్ దగ్గర ఉంటే చూడండి దిస్ ద టెర్షరీ టర్షరీ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద మేజర్ నెక్స్ట్ రిమైనింగ్ ఇది సెకండరీనే ఇది సెకండరీని ఇది సెకండరీ సెకండరీ అన్నాం కాబట్టి సెకండరీ దగ్గర ఎక్కడ బిఆర్ ఉన్నా మైనరే నెక్స్ట్ ప్రైమరీ దగ్గర ఇది ప్రైమరీ అన్నాం కాబట్టి ప్రైమరీ దగ్గర బీఆర్ అనేది ఏంటంటే చాలా ట్రేస్ అమౌంట్ అంటే వన్ పర్సెంట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది అదే టెర్సరీ దగ్గరికి వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఈజ్ మ్యాక్సిమమ్ పర్సెంటేజ్ ఆఫ్ సెలెక్టివిటీ ఆఫ్ బ్రోమిన్ సో బ్రోమిన్కి సెలెక్టివిటీ ఎక్కువ అన్నాం క్లోరిన్కి సెలెక్టివిటీ తక్కువ ఆల్ ఆఫ్ యూ రైట్ ద ఐసోబ్యూటేన్ ఐసోప్యూటీన్ రాయడం తెలుసా రాస్తున్నాను దిస్ ఈస్ ద ఐసోబ్యూటెయిన్ ఐసోబ్యూటెయిన్ ఇప్పుడు ఈ ఐసోబ్యూటెన్ ను క్లోరిన్ తో రియాక్షన్ జరిపిన క్లోరిన్ సిఎల్ టు వాట్ ఈస్ ద ప్రాడక్ట్ వాట్ ఈ ప్రోడక్ట్ క్లోరిన్తో రియాక్షన్ జరిపితే మనకు ఏ ప్రోడక్ట్ వస్తుంది వాట్ ద ప్రోడక్ట్ చెప్పండి ఐసోబీటి అని తీసుకున్నాను క్లోరిన్తో రియాక్షన్ జరిపా క్లోరిన్తో రియాక్షన్ జరిపితే మనకు ఏ ప్రోడక్ట్ వస్తుంది అంటున్నాడు ఇది ప్రైమరీ కార్బన్ ఇది ప్రైమరీ కార్బన్ ఇది కూడా ప్రైమరీ కార్బన్ ఇది టెర్సరీ కార్బన్ క్లోరిన్కి సెలెక్టివిటీ తక్కువ క్లోరిన్కి సెలెక్టివిటీ తక్కువ మరి సెలెక్టివిటీ తక్కువ అన్నప్పుడు మనకు రెండు ప్రోడక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది అంటే ప్రైమరీ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ను రీప్లేస్ చేసి దాని ప్లేస్లో క్లోరిన్ ర్యాడికల్ని సప్టు చేయవచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదైనా కావచ్చు ఇదైనా కావచ్చు ఇదైనా కావచ్చు మనకు మూడు ప్రైమరీ కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఏ ప్రైమరీ కార్బన్ దగ్గర క్లోరిన్ పోయిన ప్రోడక్ట్ వచ్చేసి ఒకటే దట్ ఈస్ ఐసోబ్యూటైల్ క్లోరైడ్ ఐసోబ్యూటైల్ క్లోరైడ్ ఒక ప్రోడక్ట్ వచ్చేసి ఐసోబ్యూటైల్ క్లోరైడ్ బాగుంది టెర్షరీ కార్బన్ అనేది మోర్ స్టేబుల్ కదా అక్కడ కూడా క్లోరిన్ మనకు వెళ్ళవచ్చు కదా అనొచ్చు పోతుంది అప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటంటే టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్ టెర్షరీ బ్యూటాయిల్ క్లోరైడ్ టెర్షరీ బిటైల్ క్లోరైడ్ అంటే ఫస్ట్ది మనకు వచ్చింది ఏంటంటే ఇక్కడ కార్బన్ దగ్గర ఉన్నటువంటి చూడండి ఇక్కడ సిహెచ్ టూ సిలు కినుక ఏర్పడితే దీన్ని మనం ఏమంటానంటే ఐసోబిటైల్ క్లోరైడ్ ఒక ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ దీని పర్సంటేజ్ ఎంత తెలుసా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఏర్పడుతుంది దిస్ ఈజ్ ద సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఐసోబిటైల్ క్లోరైడ్ పర్సంటేజ్ ఈస్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ లిజన్ కేర్ఫుల్లీ ఒకవేళ ఇదే క్లోరిన్ తీసుకొని ఈ ప్రైమరీ కార్బన్ దగ్గర కాకుండా టెర్షరీ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఈ కార్బన్ దగ్గర దీన్ని మనం టెర్షరీ బిటాయిల్ క్లోరైడ్ అంటాం టర్షరీ బిటాయిల్ క్లోరైడ్ మరి టర్షరీ బిటైల్ క్లోరైడ్ దీని పర్సెంటేజ్ ఎంత అంటే ఇక్కడ మనకు కేవలం థర్టీ సిక్స్ పర్సెంటే ఉంది కేవలం థర్టీ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంది మరి ప్రైమరీ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉన్నటువంటి ప్రాడక్ట్ అంటే బిటైల్ క్లోరైడ్ ఏమో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉంది టెర్షరీ బిటైల్ క్లోరైడ్ ఏంటంటే థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంది మరి ఎందుకు ఇంత తేడా వస్తుంది ఇక్కడ మనం ఏంటంటే ఇంతవరకు మనం చూసినటువంటిది రియాక్టివిటీ సెలెక్టివిటీ రెండు ఫ్యాక్టర్లు చూసాం రియాక్టివిటీ సెలెక్టివిటీ రెండు ఫ్యాక్టర్స్ చూసాం ఇక మూడవ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రాబబిలిటీ ఫ్యాక్టర్టీ ఫ్యాక్టర్ చాలా డెప్త్ గా వెళ్తున్నా ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ కాబట్టి ఆల్కేన్లో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరగడం అనేది మనకు మూడు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది ఒకటి ఏంటంటే రియాక్టివిటీ రెండవది ఏంటంటే సెలెక్టివిటీ మూడవది ఏంటంటే ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ ఏంటి ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ ఒక్కసారి చూడండి ఈ ఐసోబ్యూటేన్లో మనం చూసినట్లయితే ఐసోబ్యూటేన్ దీన్ని తీసేస్తున్నాను ఐసోబ్యూటేన్ ఐసోబ్యూటేన్ అంటే ఇది ఈ ఐసోబ్యూటేన్లో మనకు ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయంటే నైన్ ఉన్నాయి నైన్ హైడ్రోజన్స్ నైన్ హైడ్రోజన్స్ సో వన్ టూ త్రీ త్రీ ప్రైమరీ కార్బన్స్ కాబట్టి ప్రైమరీ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ మనం ప్రైమరీ హైడ్రోజన్స్ అంటాము కాబట్టి మొత్తం మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే నైన్ హైడ్రోజన్స్ ఆర్ ప్రైమరీ హైడ్రోజన్స్ ప్రైమరీ హైడ్రోజన్స్ ఇక టెర్షరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయంటే కేవలం ఒకటి మాత్రమే ఉంది అంటే ద రేషియో బిట్వీన్ ప్రైమరీ అండ్ టెర్షరీ నైన్ ఈస్టు వన్ నైన్ ఈజ్ టు వన్ బాగుంది మరి ఇప్పుడు సెలెక్టివిటీ చూద్దాం సెలెక్టివిటీ క్లోరిన్ సెలెక్టివిటీ ఏంటి ప్రైమరీకి సెలెక్టివిటీ ఎంట్రా అంటే మనకి ఇక్కడ వన్ సెకండరీకి ఏంట్రా అంటే త్రీ పాయింట్ ఎయిట్ టెర్సరీకి ఎంతరా అంటే ఫైవ్ సో సెలెక్టివిటీ ఆఫ్ క్లోరిన్ క్లోరిన్ యొక్క సెలెక్టివిటీ టెర్షరీకి ప్రైమరీకి ఏంట్రా అంటే వన్ అంటున్నాం ప్రైమరీకి వన్ దిస్ ఈజ్ ద ప్రైమరీ సెలెక్టివిటీ వన్ సెకండరీకి వచ్చేసరికి త్రీ పాయింట్ ఎయిట్ ఓకే టెర్షరీకి వచ్చేసరికి ఏంట్రా అంటే ఫైవ్ అంటున్నాం దిస్ ఈజ్ ద సెలెక్టివిటీ మరి ప్రైమరీకి వన్ అంటున్నాం సెకండరీకి త్రీ పాయింట్ ఎయిట్ అంటున్నాం టెర్సరీకి ఎంతరా అంటే ఫైవ్ అంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ హైడ్రోజన్స్ ఏంట్రా అంటే ప్రైమరీ హైడ్రోజన్స్ కాబట్టి ఈ ప్రైమరీ హైడ్రోజన్స్తో క్లోరిన్ రాడికల్స్ సబ్ రియాక్షన్లో జరగడం పాజిబిలిటీ అవుతుంది పాజిబిలిటీ సో ద పాజిబిలిటీ ఇస్ గోస్ టు ప్రైమరీ హైడ్రోజన్స్ ఎందుకు ప్రాబబిలిటీ అంటే ఎక్కువ ఉండడానికి ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ సో ఈ ప్రాబబిలిటీలో మనకేంట్రా అంటే ప్రైమరీ హైడ్రోజన్స్ నైన్ ఉన్నాయి కాబట్టి నైన్ హైడ్రోజన్స్ ప్రైమరీ వన్ హైడ్రోజన్ టెర్షరీ మరి దీనికి ప్రాబబిలిటీ దేనికి ఎక్కువ ప్రైమరీకి ఎక్కువ ప్రాబబిలిటీ దేనికి ఎక్కువ ప్రైమరీకి ఎక్కువ సో ప్రాబబిలిటీ ప్రైమరీకి ఎక్కువ కాబట్టి ప్రైమరీకి ఎక్కువ కాబట్టి ప్రైమరీ హైడ్రోజన్స్ మాత్రమే పార్టిసిపేట్ అవుతున్నాయి కెమికల్ రియాక్షన్లో అందుకే మనకు ప్రైమరీకి సంబంధించినటువంటి ఐసోబిటైల్ క్లోరైడ్ అనేది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఎట్లా చూడండి ఐసోబిటైల్ క్లోరైడ్కి టెర్సరీబిటైల్ క్లోరైడ్కి ఐసోబిటైల్ క్లోరైడ్ అంటున్నాం ఐసోబిటైల్ క్లోరైడ్లో మనకిక్కడ రియాక్టివిటీ దీనికి ఎంతరా అంటే రియాక్టివిటీ చూడండి వన్ డివైడెడ్ బై ఫైవ్ వన్ డివైడెడ్ బై ఫైవ్ ఏంటికి ఐసోబీటైల్ క్లోరైడ్కి టెర్సరీబీటైల్ క్లోరైడ్కి మధ్య రేషియో ఇదే చూస్తుంది మనం ఐసోబీటైల్ క్లోరైడ్ టెర్సరీబీటైల్ క్లోరైడ్ అంటే రియాక్టివిటీ ఆఫ్ ప్రైమరీ హైడ్రోజన్స్ డివైడెడ్ బై రియాక్టివిటీ ఆఫ్ టెర్సరీ హైడ్రోజన్స్ ఇంటు ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ మరి ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఇక్కడ ఏంటి నైన్ ఉన్నాయి ప్రైమరీ హైడ్రోజన్స్ నైన్ ఉన్నాయి టెర్సరీవన్నీ ఉన్నాయి ఒకటి సో రియాక్టివిటీ ఇంటూ ప్రాబబిలిటీ రియాక్టివిటీ ఇంటూ ప్రాబబిలిటీ దేనికి ఐసోకి టెర్సరీకి ఐసోకి టెర్సరీకి ఐసో అన్నప్పుడు ఏంటంటే ప్రైమరీ కార్బన్లు కాబట్టి దాని రియాక్టివిటీ వన్ టెర్సరీ ఎంత అన్నాం రియాక్టివిటీ ఫైవ్ అన్నాం ఏంటూ ప్రాబిలిటీ ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ ఐసోకు ప్రాబబిలిటీ ఎంత ప్రైమరీ కార్బన్ ఇది ప్రైమరీ కదా దిస్ ఈస్ ద ప్రైమరీ దిస్ ఈస్ ద టెర్సరీ ప్రైమరీ మరి ఎన్ని ఉన్నాయి నైన్ హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే టెర్సరీలో హైడ్రోజన్స్ ఉన్నాయి ఒకటే ఇంకా చూసుకో ఇప్పుడు ఎంత అవుతుంది నైన్ బై ఫైవ్ కదా దట్ ఈస్ ఈక్వల్ టు నైన్ బై ఫైవ్ నైన్ బై ఫైవ్ ఇంక ఇప్పుడు చూడు కట్టండి నైన్ బై ఫైవ్ కదా నైన్ బై ఫైవ్ మరి ఐసోబిటాయిల్లో నైన్ బై ఫైవ్ is నథింగ్ బట్ నైన్ ప్లస్ ఫైవ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్టీన్ నైన్ ప్లస్ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఓకే ఇక్కడ ఫోర్టీన్ కి హండ్రెడ్ పర్సెంట్ గినక అయినట్లయితే మనకున్నటువంటి ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని అంటే నైన్ నైన్కి ఎంత మొత్తం ఫోర్టీన్ హైడ్రోజెన్స్ అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మరి ఇక్కడ ప్రైమరీవి నైన్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి నైన్ హైడ్రోజన్స్ పార్టిసిపేట్ అయితే మనకి ఎంత పర్సంటేజ్ వస్తుంది ఎంత పర్సంటేజ్ వస్తుంది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వస్తుంది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ బాగుంది ఇప్పుడు చూద్దాం ఈ ఫోర్టీన్ హైడ్రోజన్స్ పార్టిసిపేట్ అయితే హండ్రెడ్ అన్నాం కాబట్టి టెర్సరీవి మనకి ఎన్ని ఉన్నాయి టెర్సరీ హైడ్రోజన్స్ కేవలం ఒక్కటే మరి ఒక్కదానికి ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి టెర్సరీ బిటైల్ క్లోరైడ్లో ప్రాబులిటీ మనం ఫైవ్ అన్నాం కాబట్టి ఫైవ్ ఫైవ్కి ఎంత అప్పుడు థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అనేది వస్తుంది థర్టీ సిక్స్ పర్సెంటేజ్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఓకే సో నైన్ ప్లస్ ఫైవ్లో నైన్తో ఎంత వచ్చింది అంటే మనకు సిక్స్టీ ఫోర్ వచ్చింది ఒకవేళ ఫైవ్తో మనం చేసినప్పుడు ఎంత వస్తుంది అంటే మనకు థర్టీ సిక్స్ అనేది వస్తుంది దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ సో ప్రాబబిలిటీని బేస్ చేసుకొని ఐసోబ్యూటైన్లో మనకు టూ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి ఒకటి ఏంటంటే చూడండి ఐసోబిటైల్ క్లోరైడ్ రెండవది ఏంట్రా అంటే టెర్సరీ బిటైల్ క్లోరైడ్ మరి ఐసోబిటైల్ క్లోరైడ్ యొక్క పర్సెంటేజ్ ఎంతరా అంటే సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చింది టెర్సరీ బిటైల్ క్లోరైడ్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందిరా అంటే జస్ట్ థర్టీ సిక్స్ మాత్రమే వస్తుంది ఈ వేరియేషన్స్కి కారణం ఏంటి అంటే సెలెక్టివిటీతో చెప్పలేము రియాక్టివిటీతో మనం చెప్పలేము చెప్పవలసినటువంటి ఫ్యాక్టర్ మూడవ ఫ్యాక్టర్ ఏందిరా అంటే ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ సో ఈ విధంగా ప్రాబబిలిటీ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఆల్కేన్లలో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేది జరుగుతాయి సో దిస్ ఈ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కేన్స్ ఆల్కీన్స్ ద ప్రాడక్ట్ తో రియాక్షన్ జరిగితే ప్రైమరీ ప్రైమరీ సెకండరీ సెకండరీ వన్ బ్యూటీన్ వస్తుంది టూ బ్యూటీన్ వస్తుంది వన్ బ్యూటీన్ టూ క్లోరో బ్యూటైన్ వన్ బ్యూటీన్ టూ క్లోరో బ్యూటైన్ మరి వన్ క్లోరో ఎంత ఏర్పడుతుంది టూ క్లోరో ఎంత ఏర్పడుతుంది మరి వన్ బ్యూటీన్ టూ బ్యూటీన్ రెండు రావడానికి పాసిబిలిటీ ఉంది వన్ బ్యూటీన్ ఎన్ని ఎంత ఏర్పడుతుంది టూ బ్యూటీన్ అనేది ఎంత ఏర్పడుతుంది వన్ బ్యూటీన్ టూ క్లోరో బ్యూటీన్ వన్ క్లోరో క్లోరోబ్యూటీన్ వెరీ గుడ్ నో వన్ క్లోరో బ్యూటీన్ ఇక్కడ ఎంత ఏర్పడుతుంది అంటే మనకు వన్ క్లోరో బ్యూటైన్ జస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఏర్పడుతుంది వన్ క్లోరో క్లోరోబ్యూటీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టూ క్లోరో క్లోరోబ్యూటీన్ సెవెంటీ టూ పర్సెంట్ టూ క్లోరో క్లోరోబ్యూటీన్ సెవెంటీ టూ పర్సెంట్ ఎట్లా సార్ ఓకే ఇప్పుడు మనకేంటి వస్తుందో చూపిస్తాను చూడు వన్ క్లోరోబ్యూటీన్ టూ క్లోరోబ్యూటీన్ అంటున్నాం ఇక్కడ రెండు కాంపౌండ్స్ ఏర్పడడానికి పాసిబిలిటీ ఉంది ముందు ఎన్ని కాంపౌండ్స్ ఏర్పడతాయో వాటి యొక్క కాంపౌండ్స్ రాసుకున్నాం సో వన్ క్లోరో చూడండి వన్ క్లోరో ఒకటి రెండవది టూ క్లోరో ఒకటి సో వన్ క్లోరోబ్యూటీన్ రియాక్టివిటీ అంటే ప్రైమరీ హైడ్రోజన్స్ రా అంటే వన్ డివైడెడ్ బై సెకండరీ హైడ్రోజన్స్ ఎంత రా అంటే త్రీ పాయింట్ ఎయిట్ రియాక్టివిటీ చెప్పాను నేను ప్రైమరీకి వన్ సెకండరీకి త్రీ పాయింట్ ఎయిట్ థర్సరీకి ఫైవ్ ఇంతకుముందు టెర్సరీ ఉంది కాబట్టి ప్రైమరీ టెర్సరీ కాబట్టి మనము వన్ డివైడెడ్ బై ఫైవ్ వేసాం ఇప్పుడు ఏంట్రా అంటే వన్ టూ అంటున్నాడు వన్ క్లోరో టూ క్లోరో అంటున్నాడు ప్రైమరీ కార్బన్ సెకండరీ కార్బన్ కాబట్టి వన్ వచ్చేసి ప్రైమరీ కార్బన్ ది త్రీ పాయింట్ ఎయిట్ అనేది సెకండరీ కార్బన్ ది ఏంటూ ప్రాబిలిటీ ప్రాబబిలిటీ ప్రైమరీకి ఎంత అన్నాం ప్రాబిలిటీ ప్రాబిలిటీ ప్రైమరీ ప్రైమరీలు ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్ ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ త్రీ అన్నాం ఇటువైపు సిహెచ్ త్రీ ఉంది అటువైపు సిహెచ్ త్రీ ఉంది మొత్తం ఎన్ని సిక్స్ డివైడెడ్ బై ఫోర్ ఫోర్ ఎట్లొచ్చింది సిహెచ్ టూ డాష్ సిహెచ్ టూ మధ్యలో ఉంది కదా ఇటువైపు సిహెచ్ త్రీ ఇటువైపు సిహెచ్ త్రీ మధ్యలో రెండు సిహెచ్ టూలు ఉన్నాయి కాబట్టి అవి రెండు సెకండరీ కార్బన్లు కాబట్టి హైడ్రోజన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫోర్ హైడ్రోజన్స్ సిక్స్ హైడ్రోజన్స్ ఇది ఇప్పుడు చేస్తే ఎంత వస్తుంది ఎంత వస్తుంది చెప్పు సిక్స్ బై ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ బై ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ బై ఫిఫ్టీన్ పాయింట్ ఓకే మొత్తం హైడ్రోజన్స్ అవుతాయి సిక్స్ ప్లస్ ఫిఫ్టీన్ పాయింట్ టూ దట్ ఈస్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ ఫిఫ్టీన్ పాయింట్ టూ దట్ ఈస్ ఈక్వల్ టు ట్వంటీ వన్ పాయింట్ టూ వస్తుంది ట్వంటీ వన్ పాయింట్ టూ సో ట్వంటీ వన్ పాయింట్ టూ హైడ్రోజన్స్కి ఏమో మనకు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది వంద వంద సిక్స్ అయితే ఎంత సిక్స్ కైతే ఎంత చేసినాం అనుకో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే దాదాపు థర్టీ పర్సెంట్ రమారమి వస్తుంది కాబట్టి అంటే థర్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్ రాదు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది ఓకేనా ఇది ఒక పార్ట్ ఇప్పుడు ట్వంటీ వన్ పాయింట్ టూకు హండ్రెడ్ అయితే తర్వాత ఫిఫ్టీన్ పాయింట్ ఉంది కదా ఇక్కడేమో సిక్స్త్ చేస్తే కింద ఫిఫ్టీన్ పాయింట్ టూ ఉంది కదా సో ట్వంటీ వన్ పాయింట్ టూ కి హండ్రెడ్ అయితే ఫిఫ్టీన్ పాయింట్ టూ కి ఎంత అంటే దాదాపు సెవెంటీ కన్నా ఎక్కువ వస్తుంది దట్ ఈ ఓకేనా సో ఎన్ బ్యూటీ అని ఇచ్చినప్పుడు ఏంటంటే ముందు ఎన్ని ప్రోడక్ట్లు వస్తాయి ముందు అది చూసుకో రెండు వస్తాయి ఒకటి వన్ క్లోరో వస్తుంది టూ క్లోరో వస్తుంది కాబట్టి వన్ క్లోరో టూ క్లోరో రాసేసుకుంటావుజ్ ఈక్వల్ టు వన్ క్లోరో అనేది ప్రైమరీ కార్బను ప్రైమరీ కార్బన్ యొక్క రియాక్టివిటీ ఎంత వన్ డివైడెడ్ బై సెకండరీ కార్బన్ రియాక్టివిటీ ఎంత త్రీ పాయింట్ ఎయిట్ ఇంటూ రియాక్టివిటీ ఇంటూ ప్రాబబిలిటీ రియాక్టివిటీ ఇంటూ ప్రాబబిలిటీ అన్నాం కాబట్టి మరి ప్రైమరీ కార్బన్ లో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి సిక్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ డివైడెడ్ బై సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫోర్ సిక్స్ బై ఫోర్ చేస్తే సిక్స్టీన్ బై ఫిఫ్టీన్ పాయింట్ టూ వస్తుంది ఇది రేషియో ఈ రేషియోను ప్లస్ అనుకో అప్పుడు ఏంటంటే టోటల్ టోటల్ అంటే ఆ కాంపౌండ్ లో టోటల్ హైడ్రోజన్స్ పార్టిసిపేట్ అయితే ఎంత అంటే హండ్రెడ్ అవుతుంది సో ట్వంటీ వన్ పాయింట్ టూకి కి హండ్రెడ్ అయినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఏంటంటే సిక్స్ హైడ్రోజన్స్ ప్రైమరీవి కాబట్టి ఒకవేళ సిక్స్ హైడ్రోజన్స్ కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయితే ఎంత పర్సెంటేజ్ వస్తుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది అలా కాకుండా ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫిఫ్టీన్ పాయింట్ టూ సెకండరీది ఫిఫ్టీన్ పాయింట్ టూ పార్టిసిపేట్ అయినట్లయితే ఎంత వస్తుంది సెవెంటీ టూ పర్సెంట్ వస్తుంది దిస్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఏ కాంపౌండ్ అయినా సరే మనకు ఇచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటి ఎలా చెప్పాలి అంటే ఈ విధంగా మనం చెప్పాలి సో ఆల్కీన్స్ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో మనకు త్రీ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ చెప్పాలి ఏది విత్ రెస్పెక్ట్ టు క్లోరిన్ అదే బ్రోమిన్ అన్నాడు అనుకో ఇక ఏం చూడాల్సిన అవసరం లే టెర్షరీ ఉందా వాడే ప్రోడక్ట్ టెర్సరీ ఉన్నాడంటే వాడే ప్రోడక్ట్ అంటే ఇచ్చినటువంటి రెండు కార్బన్లలో ఏదైతే స్టేబుల్ కార్బన్ వస్తుందో అక్కడ బ్రోమిన్ పెట్టేస్తే దట్ ఈస్ ద ప్రోడక్ట్ క్లోరిన్ విషయంలో మాత్రం నువ్వు మూడు ఫ్యాక్టర్ను అప్లై చేయాలి ఒకటి రియాక్టివిటీ రెండవది సెలెక్టివిటీ రెండవది సెలెక్టివిటీ మూడవది ప్రాబబిలిటీ మూడవది ప్రాబిలిటీ సో దీస్ త్రీ ఫ్యాక్టర్స్ ఆర్ ఫేవరబుల్ ఫార్ ఫార్మేషన్ ఆఫ్ ప్రాడక్ట్ విత్ క్లోరిన్ విత్ క్లోరిన్ అర్థమైంద మరి ఇందులో పర్సంటేజ్ ఎంత చెప్పండి ప్రైమరీ ఎంత వస్తుంది సెకండరీ ఎంత వస్తుంది సో ఎన్ ప్రోపీన్ రియాక్ట్ విత్ క్లోరిన్ N propyl chloride, isopropyl chloride. Two products are formed, but what is the percentage of 1 chloropropane, 2 chloropropane? So, based on the reactivity and the probability factors, you give the percentage. So, this is the సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కీన్స్ అలానే నైట్రేషన్ కూడా జరుగుతుంది నైట్రేషన్ రియాక్షన్ కూడా జరుగుతుంది సో ఆల్కేన్స్ని మనం నైట్రేషన్ రియాక్షన్ జరిపితే మనకు నైట్రో ఆల్కేన్స్ అనేటివి ఏర్పడతాయి దట్ ఈస్ నాట్ మచ్ మోర్ ఇంపార్టెంట్ సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ హాలోజినేషన్ రియాక్షన్ రియాక్షన్ రియాక్షన్లో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మెకానిజం నిన్న చెప్పాను నేను చైన్ ఇనిషియేషన్ చైన్ ప్రాపగేషన్ చైన్ టర్మినేషన్ దానికి సంబంధించినటువంటి మ్యాటర్ కావాలి అంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి వీడియో మనం చూసినట్లయితే దాంట్లో మొత్తం అన్నీ కూడా నీకు డీటెయిల్గా తెలిసిపోతాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు చూడండి కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి కాంపిటీషన్లో బాగా రాయాలి ఓకేనా సో దిస్ ఈస్ ద కెమికల్ ప్రాపర్టీస్ అయితే ఇక్కడ ఈథేన్ అనేటువంటి ఒక ఆల్కేన్ తీసుకున్నప్పుడు జనరల్ గా ఆల్కేన్స్ ఏంటంటే సింగిల్ బాండ్ ఉన్నటువంటి హైడ్రో కార్బన్స్ కాబట్టి సింగిల్ బాండ్ కంటైనింగ్ శాచురేటెడ్ హైడ్రో కార్బన్స్ దీ సాచురేటెడ్ హైడ్రో కార్బన్స్ ప్రిడామినెంట్లీ ఎగ్జిబిట్ వన్ ఐసోమెరిజం దట్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఇంటర్లో మీరు తెలుసుకొని ఉంటారు ఈథేన్ కన్ఫర్మేషన్ ఆర్ టూ అంటున్నారు ఒకటి ఎక్లిప్స్ ఇంకోటి స్టాగర్డ్ అని మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మీరు రాసింటారు కానీ అవి ఎలా వస్తాయి అనేది ఇక్కడ మనం డీటెయిల్ గా తెలుసుకోవాలి సో నెక్స్ట్ క్లాస్ ద టాపిక్ ఈస్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ ఆఫ్ ఆల్కేన్స్ ఆల్కేన్స్ యొక్క కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అదే మళ్ళీ మనకు సైక్లో ఆల్కేన్స్ వస్తాయి కాబట్టి సైక్లో ఆల్కేన్స్ లో కూడా మళ్ళీ సింగిల్ బాండే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనకి ఏంటంటే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం వస్తుంది సో ద నెక్స్ట్ టాపిక్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఆఫ్ ఆల్కేన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్ ముందు ఆల్కేన్ చూద్దాం తర్వాత సైక్లో ఆల్కేన్స్ చూద్దాం ఓకేనా రైట్